తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి హస్తనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో అగ్రనేతల్ని కలిసి కేబినెట్ ఫైనల్ లిస్ట్ ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు మార్చే అవకాశం కూడా ఉంది. అటు నిన్న గవర్నర్ రాధాకృష్ణన్తో సుదీర్ఘ సమయం పాటు భేటీ అయ్యారు రేవంత్. మరోవైపు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి హస్తనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో అగ్రనేతల్ని కలిసి కేబినెట్ ఫైనలిస్ట్ ఖరారు చేసే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు మార్చే అవకాశం కూడా ఉంది. అటు నిన్న గవర్నర్ రాధాకృష్ణతో సుదీర్ఘ సమయం పాటు భేటీ అయ్యారు రేవంత్. మరోవైపు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి, మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ వారంలో కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కలిశారు. మళ్ళీ ఆయన మరోసారి సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఉత్తమ్, మరి వీళ్ళు కూడా వెళ్తారా లేదా అనేది చూడాలి. సీఎం తో పాటు రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కేబినెట్ లో ఎవరిని తీసుకోవాలి అనేది ఫైనల్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న గవర్నర్ తో సీఎం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర నుంచి 2 గంటల పాటు ఆయన భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఉండబోతుంది అని గవర్నర్ కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కేబినెట్ లో బెంచ్ల కోసం ఇప్పటికే చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాధాన్యం దక్కిన జిల్లాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అగ్రనే కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలిసి తమకు మంత్రివర్గం కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇప్పటికీ మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించలేదు. ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్, హైదరాబాద్, ఇక కొత్తగా నల్గొండ జిల్లాకు కూడా మరో మంత్రివర్గం దక్కబోతుంది అనేది తెలుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారన్న ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది. మరి తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి కూడా ముద్రా సామాజిక వర్గం నుంచి అక్కడి నుంచి ఆ జిల్లా నుంచి కూడా ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. ఇక మరి అసలు ఫైనల్ గా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు సీఎం. ఆ తర్వాత ఎవరికి ఈ మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనేది మనం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికీ మంత్రివర్గంలో 6 గురిని తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఈసారి 5 గురిని తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని తెలుస్తుంది. మండలిలో ఇటు ఎమ్మెల్సీలను కూడా కొంతమందిని జాయిన్ చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మండలి నుంచి కూడా ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇటు మంత్రివర్గంతో పాటు ఇంకా కొన్ని పదవులను కూడా భర్తీ చేయబోతున్నారు. ఇటు చీఫ్ విప్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్, ఈ పదవులన్నింటినీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇటకెలకైతే ఈ కసరత్తు కూడా ఫైనల్ కు వచ్చినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి, రైట్ సునీల్, థ్యాంక్ యూ.